సో ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, వింటర్ పోయింది. సో వింటర్ పోయింది కాబట్టి కొంచెం ఇట్లా రైస్ ఒక బౌల్లో వేసి పెట్టండి, వాటర్ని కూడా ఒక బౌల్లో వేసి మీ బయట మీ ప్రెమిసెస్ బయట ఎక్కడన్నా పెట్టండి. అంటే చాలా ఇలా పేస్ట్ చేసేసి పెట్టండి. అండ్ వాటర్ అనేది ఒక రెండు మూడు బౌల్స్లో మీ ప్రెమిసెస్లో చాలా పెట్టండి. అంటే నా చుట్టుపక్కల మొత్తం అంతా గ్రీనరీ ఉంటుంది, సో చాలా పక్షులు వచ్చి తింటాయి, తాగుతాయి వాటర్ అనే ప్రాసెస్లో నేను ఇట్లా పెట్టాయి కదా. స్ట్రీట్ డాగ్స్కి కూడా వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అవి కూడా డిహైడ్రేట్ అవుతాయి. ఎందుకంటే మనుషులకి వాటర్ దాహం వేస్తుంది అని చెప్పి మనుషులు అడుగుతారు, బట్ స్ట్రీట్ డాగ్స్ కానీ డాగ్స్ కానీ దాహం వేస్తుంది అని అడగదు. మీరు ఇంట్లో ఉన్న డాగ్స్కి కూడా డిహైడ్రేట్ కాకుండా మీరు ఫస్ట్ చూసుకోవాలి. డిహైడ్రేట్ కాకుండా ఉండాలంటే బటర్ మిల్క్ని, పెరుగుని కర్డ్ని కర్డ్గా ఇస్తే ప్రోబయోటిక్ అంటారు, అదే కర్డ్ని వాటర్గా లిక్విడ్గా చేసి దానికి ఇవ్వడానికి ట్రై చేయండి. ఫ్రీక్వెంట్ వాటర్ అనేది వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, దాంతో తీసుకొచ్చి ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫుడ్ కంటెంట్ అనేది సాలిడ్గా కాకుండా కొంచెం లిక్విడ్ కంటెంట్లో ఉంటే వాటర్ అనేది తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు యాక్చువల్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎందుకంటే డిహైడ్రేట్ అవుతుంది కాబట్టి బాడీ. ఎవరికి యానిమల్స్ గురించి మాట్లాడుతున్నాను, సో వాటికి కూడా మాయిశ్చర్ అనేది చాలా అవసరం, వాటికి కూడా వాటర్ అనేది చాలా అవసరం. సో వాటికి కూడా వాటర్ ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. గోల్డీ ఏమో ఈ డ్రమ్ స్టిక్ ఉన్నాయి కదా, వాటిని చూస్తుంది, ఏదో ఆడుకునేది అనుకుంటున్నట్టుంది, అందుకే అది కొరుకుదామని ట్రై చేస్తూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇట్లానే ఉంటుంది.